కృష్ణావతారం పూర్ణావతారంగా లేదా భగవంతుని సంపూర్ణ అవతారంగా భావించబడుతుంది. కృష్ణ అని పిలువబడే చైతన్యాన్ని మనం స్పృశించాలంటే మనకు లీల అవసరమవుతుంది. లీల అంటే ఎవరితోనో ఊరికే నాట్యం చేయడమే కాదు, మృత్యుతో నాట్యం చేయడానికి సిద్ధంగా ఉండాలి, జీవితంతో నాట్యం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కొద్దిమంది, అంటే అతి కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు. ఒక మనిషి జీవితకాలంలో కృష్ణుడు ఎదుర్కొన్నన్ని అనేక రకాల పరిస్థితులు ఎదుర్కొనడం ఇది సాధారణంగా చాలామందికి జరగదనే చెప్పాలి. ఇంకా తను ఎదుర్కొన్న ఈ పరిస్థితులన్నిట్లో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన స్పష్టత, తప్పొప్పుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో అతనికున్న నిశ్చయత, తన చుట్టూ ఉన్నవారికి అందించిన స్పష్టత, ద క్లారిటీ దట్ హి బ్రాట్ టు పీపుల్ అరౌండ్ హిమ్, వీటి వల్ల అతన్ని ప్రజలు భగవంతుడిలాగా భావించడం మొదలుపెట్టారు. కాబట్టి అతన్ని అవతార పురుషుడిగా ప్రకటించారు, పూర్ణావతారుడిగా. మీలో ఎవరికైనా వీటి గురించి తెలియకపోతే వారి కోసం చెప్తున్న, భగవంతునికి 9 అవతారాలు ఉన్నాయి. నేను చెప్తున్నది చార్ల్స్ డార్విన్ రాక పూర్వం సంగతి, మీరు దీన్ని అర్థం చేసుకోండి. మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. అంటే ఈ అవతారంలో దేవుడు చేప రూపమెత్తారు. ఇది మీకు తెలుసా, చార్ల్స్ డార్విన్ ఈ గ్రహంపైన మొట్టమొదటి జీవం నీటి జీవాలైన చేప అని నిరూపించారు. ఆ తర్వాత అవతారం కూర్మావతారం, అంటే తాబేలు. ఇది ఉభయచర జీవి, సగం నీళ్లలో సగం నేల మీద. చార్ల్స్ డార్విన్ ఇది కూడా చెప్పారు. 3 అవతారం వరాహావతారం, అంటే వరాహ రూపం, స్థూల రూపంలో ఉన్న క్షీరదము. ఇక 4 నరసింహావతారం, అంటే సగం మనిషి సగం జంతువు. ఆ తర్వాత వామనావతారం మరగుజ్జు, మానవ రూపమే కానీ మరగుజ్జు. తర్వాత పరశురామావతారం, సంపూర్ణ మానవ రూపం కానీ ఎంతో ఉగ్రమైన మానవ రూపం, ఒక గొప్ప యోధుడు. ఇతని గురించి మనం త్వరలోనే తెలుసుకుందాం. కృష్ణుడు అతన్ని కలుసుకుంటాడు కాబట్టి అతను ఇంకా బతికే ఉన్నాడు. పరశురాముడు ఒక పోరాడే యోధుడు. అతను తన కన్న తల్లి తలను కూడా తెగ నరికేశాడు. అంతటి ఉగ్రమైన వ్యక్తి. ఇక ఆ తర్వాత రామావతారం, చాలా ప్రశాంతమైన ఇంకా ఒకే పార్శ్వం కల అవతారం. ఆ తర్వాత కృష్ణావతారం, చాలా పార్శ్వాలు ఉన్న మానవ రూపం. కాబట్టి కృష్ణావతారం భగవంతుని సంపూర్ణ అవతారంగా లేదా భగవంతుని యొక్క గొప్ప అవతారంగా భావించబడుతుంది. కేవలం ఒక అంశంలో మాత్రమే కాదు, కృష్ణుడిలో ఉన్న ఈ బహుముఖ కోణం కారణంగా ఈ కృతజ్ఞతాభావంతో అతను చుట్టూ ఉండేవారు అతన్ని దైవంగా గుర్తించారు. కానీ కృష్ణుడు ఎప్పుడూ తను దేవుడని చెప్పలేదు. ఇక ఈ విధంగా కృష్ణుడితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నవాళ్ళు అతన్ని పరమాత్మ యొక్క సంపూర్ణ అవతారంగా గుర్తించసాగారు.
మనం కృష్ణుడు అంటే అసలు ఆయన సారం ఏమిటంటే తను పట్టపగ్గాల్లేని ఒక పిల్లవాడు, తుంటరి చేష్టల అల్లరివాడు, మనోహరంగా వేణుగానం చేసేవాడు, అద్భుతంగా నాట్యం చేసేవాడు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమికుడు, నిజమైన పరాక్రమ యోధుడు, నిర్దయగా శత్రు సంహారం చేయగలిగినవాడు, ప్రతి ఇంట్లోనూ ఒక భగ్న హృదయాన్ని మిగిల్చిన వ్యక్తి, కార్యదక్షత కలిగిన రాజనీతిజ్ఞుడు, రాజులను తయారు చేసినవాడు, సున్నితమైన మనిషి, యోగులలో అగ్రగణ్యుడు, ఇక అన్ని అవతారాల్లోకి మనోరంజకమైన అవతారం. కృష్ణుణ్ణి రకరకాల వ్యక్తులు రకరకాలుగా చూశారు, అర్థం చేసుకున్నారు కూడా, అనుభూతి కూడా చెందారు. దుర్యోధనుడి దృష్టిలో ఈ మహాభారత కథ గురించి తెలియని వారి కోసం, మీకు ఈ కథ గురించి సంపూర్ణంగా తెలియకపోతే కృష్ణుడు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్గుకు రాగలిగాడు, ఇంకా చాలా విషయాలన్నీ మీరు మిస్ అవుతారు. కాబట్టి మనం వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కాని ప్రస్తుతం దుర్యోధనుడు, అతని వ్యక్తిత్వం, అతడు చవిచూసిన కొన్ని పరిస్థితుల వల్ల అభద్రతాభావం, కోపం, అసూయ, అత్యాశ, ఇంకా జీవితమంతా తనకు అన్యాయం జరిగిందనే భావన కలవాడు. ఇంకా అతని అత్యాశ, కోపం నుండి పుట్టుకొచ్చిన కృత్యాల వల్ల తన కురువంశమంతా నాశనం కావడానికి కారకుడయ్యాడు. దుర్యోధనుడి మాటల్లో నవ్వుతూ ఉండే మోసగాడంటూ ఎవరైనా ఉంటే అది అతనే. అతను తినగలడు, తాగగలడు, పాడగలడు, నృత్యం చేయగలడు, అతను శృంగారం చేయగలడు, యుద్ధం చేయగలడు, ముసలమ్మలతో కూడా కబుర్లు చెప్పగలడు, చిన్న పిల్లలతో కూడా ఆడగలడు. వాడు దేవుడని ఎవరన్నారు? అది దుర్యోధనుడి యొక్క దృష్టికోణం. శకుని, మోసము, కపటము మూర్తీభవించిన వ్యక్తి. శకుని ఏమంటాడంటే, అతను దేవుడే అనుకుందాం. అయితే ఏమిటి, ఒక దేవుడు ఏం చేయగలడు? దేవుడు తనని మెప్పించే భక్తులను సంతోషపెట్టడం మాత్రమే చేయగలడు. అతన్ని దేవుడే కానివ్వండి, నాకు అతనంటే ఇష్టం లేదు. మరి మీరు ఎవరినైనా ఇష్టపడనప్పుడు వారిని పొగడాలి, అది వంచన. రాధ, కృష్ణుడి చిన్ననాటి ప్రేమికురాలు, ఒక గోపిక, ఒక గ్రామంలో ఉండే సాధారణ మహిళ. కాని అసలు చెక్కు చెదరని ప్రేమానురాగం, భక్తితో ఆమె ఎంత గొప్పదైందంటే, ఈరోజు రాధ లేకుండా కృష్ణుడి గురించి మాట్లాడం మనం. మనం కృష్ణ రాధ అనం, రాధాకృష్ణ అంటాం. ఆమె ఒక సాధారణ పల్లెటూరి మహిళ. ఆమె కృష్ణుడంతటి ప్రాముఖ్యత లేదా అతనికన్నా కొంచెం ఎక్కువ ప్రాముఖ్యతే సంతరించుకుంది. రాధ అంటుంది, కృష్ణుడు నాతోనే ఉన్నాడు, అతను ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు, అతను ఎక్కడ ఉన్నా, ఎవ్వరితో ఉన్నా సరే నాతోనే ఉంటాడు. ఇది రాధ యొక్క దృష్టికోణం. వైనతేయుడు,
గరుడ రాజు యొక్క పెద్ద కొడుకు. ఇంకా చాలా చలాకీ యువకుడు గోమంతక పర్వతాల్లో నివసిస్తుంటాడు. అయితే అతను ఏదో అనారోగ్యం చేత వికలాంగుడవుతాడు. ఈ వికలాంగ యువకుడు కృష్ణుణ్ణి కలిసిన తర్వాత కృష్ణుడు అతనికి నడక వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి వైనతేయుడు అంటాడు, అతను దేవుడు, అతను దేవుడు, అతనే దేవుడు. అక్రూరుడు కృష్ణుడి యొక్క మేనమామ. వివేకము సాధుత్వము ఉన్న వ్యక్తి. ఆయన కృష్ణుడి గురించి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచాడు, కృష్ణుణ్ణి నేను చూసినప్పుడు ఈ అసాధారణమైన బాలుడు నాకు సూర్యుడు, చంద్రుడు, ఏడు నక్షత్రాలు అతని చుట్టూ తిరుగుతూ కనిపిస్తాయి. అతను మాట్లాడినప్పుడు అనంతమే మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. అతనే నమ్మకం. ప్రపంచంలో ఎక్కడైనా నమ్మకం అనేది ఉందంటే అది కృష్ణుడు మాత్రమే. శిఖండి చిన్నప్పటినుంచి కొన్ని పరిస్థితుల వల్ల అత్యంత వేదనకు గురైన వ్యక్తి. ఇతను చాలా చిత్రహింసలు అనుభవించిన వ్యక్తి. కాబట్టి శిఖండి ఇలా అంటాడు, కృష్ణుడు నాకెప్పుడూ నమ్మకాన్ని ఇవ్వలేదు, కాని అతను ఉంటే ప్రతి ఒక్కరిలోనూ నమ్మకం చిగురుస్తుంది. ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. రకరకాల వ్యక్తులు కృష్ణుడిలో ఉన్న రకరకాల లక్షణాలను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. కొందరికి అతను దేవుడు, కొందరికి దొంగ, కొందరికి ప్రేమికుడు, కొందరికి యోధుడు. ఇలా అతను చాలా రకాలుగా ఉంటాడు. మనం గనుక కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా, కృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా, కృష్ణ అని పిలువబడే చైతన్యం గురించి తెలుసుకోవాలన్నా, దీన్ని అనుభూతి చెందాలన్నా, ముందు మనకి లీల అవసరం. ఆ లీల కోసమే మనం ఇక్కడ ఉన్నాం. లీల అంటే ఉల్లాసభరితమైన మార్గం అని. ఇది చాలా సీరియస్గా ఉండేవారి కోసం కాదు. మీరు అలాంటి వారా? ఎందుకంటే సరదాతనం అంటే మనం ఇక్కడికి వచ్చింది కేవలం ఆడుకోవడానికి మాత్రమే కాదు, జీవితంలో అతి ముఖ్యమైన ఇంకా కఠినమైన పరిస్థితులను కూడా ఉల్లాసభరితంగా నిర్వహించుకోవడం గురించి ఇది. లేకపోతే కృష్ణుడు ఉండడుగా. చాలామంది వారి జీవితంలో చాలా లోతైన పార్శ్వాలను కోల్పోతున్నారు. దానికి కారణం ఉల్లాసభరితంగా ఎలా ఉండాలో వారికి తెలియకపోవడం వల్లనే. మీరు కనుక ఈ మార్గాన్ని ఉల్లాసభరితంగా అన్వేషించాలంటే మీరు మీకు హృదయం నిండా ప్రేమ, ఆనందభరితమైన మనసు, ఇంకా చురుకైన శరీరం కావాలి. లేకపోతే లీల లేనట్టే. ఎవరైనా వారి జీవితంలోని చాలా లోతైన పార్శ్వాలను ఉల్లాసభరితంగా అన్వేషించాలనుకుంటే వారు వారి ఎరుకతో
వారి ఊహలతో, వారి జ్ఞాపకాలతో, ఇంకా వారి జీవితంతో, అలాగే వారి మరణంతోనూ సరదాగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. మీరు అన్నిటితోనూ సరదాగా ఉంటేనే లీల ఉంటుంది. లీల అంటే కేవలం మరొకరితో నృత్యం ఆడడం కాదు, మీరు మరణంతో నృత్యం చేయడానికి, జీవితంతో నృత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని. మీరు మీ శత్రువుతో నృత్యం చేయడానికి, అలాగే మీరు ప్రేమిస్తున్న వాళ్లతో నృత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారని. మీరు మీ మరణానికి దగ్గరలో ఉన్న క్షణంలో కూడా నృత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారని. అప్పుడు మాత్రమే లీల ఉంటుంది.